పెట్టడం మంచిదేనమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సంగమ పార్టీ తెలంగాణలో పెట్టడం చాలా మంచిది. ఆల్రెడీ అంతకుముందు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలంగాణ చేద్దాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ సమైక్యాంధ్ర కోసం పోరాడారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు ఒకవేళ వైఎస్ఆర్సీపీని అటు తీసుకెళ్ళినా కానీ కొంచెం వ్యతిరేకత కానీ మ్యాక్సిమం బీజేపీ ఇప్పుడున్న బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైనా కానీ వ్యతిరేక చీట్లు చేయడానికి దీనికోసం చెప్పేసి పోరాడతారు. కాబట్టి షర్మిలమ్మ సపరేట్గా అక్కడ పార్టీ పెట్టి అక్కడ బతికించడం అనేది రాజన్న రాజ్యం ఏదైనా తీసుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ దాంట్లో సపరేట్గా పార్టీ పెట్టడం అనేది చాలా మంచి ఉద్దేశం. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఎవరేమనుకున్నా కానీ అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే అక్కడ ఉన్నదల్లా మెయిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా మా పార్టీ గెలిచిద్దా వీళ్ళ పార్టీ గెలిచిద్దాం కొట్టుకుంటున్నారు. తర్వాత ప్రజల గురించి కానీ వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని గురించి కానీ ఆలోచించడం అనేది చాలామంది మానేశారు. అసలు అనేది ఇప్పుడు దాకా అయితే అది లేదు. సో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం, చాలా మంచిది కూడా శర్మమ్మ గారు వెళ్ళటం. పార్టీ పరంగా నడిపిస్తున్నారని చెప్పేసి అనుకుంటారమ్మా. పార్టీ పరంగా నడిపించినా కానీ ఇంకోటి ఇక్కడ ఎవరికి ఏమీ కాదు, ప్లస్ ఇంకోటి కూడా ఏం కాదు. ఎందుకంటే ఒకవేళ శర్మమ్మ గారు అక్కడ పార్టీ పెట్టిన తర్వాత రెండు వైఎస్ఆర్సీపీయే కదా, మా తెలంగాణలో వీళ్ళు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత లేదా గెలిచిన తర్వాత వాళ్ళు సమైక ఆంధ్రప్రదేశ్కి మా నిధులు కానీ వాటాలు కానీ ఇవన్నీ దోచుకెళ్తారు, ఇవన్నీ చేస్తారని చెప్పేసి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ చేసుకొని అక్కడ ఈ పార్టీ పేరు కాకోకుండా అక్కడ సపరేట్గా పార్టీ ఉండి దాన్ని అక్కడ ఉండి వాళ్ళందరికీ అక్కడ ప్రజలందరికీ అభిమానం కానీ ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి అటు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం. అది ఎట్టి పరిస్థితులు అయినా కానీ అక్కడ చాలామంది మీడియాలో కథనాలు వస్తున్నాయి, ఏది బీజేపీ వస్తుంది, అమిత్ షా వస్తుంది, వీళ్ళు వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ అవన్నీ ఎవరు వస్తాలు ఏమన్నా కానీ అక్కడ ఒక పార్టీ అనేది ఇప్పుడు ఉన్నది, అది అక్కడ ఎవరికున్నా కానీ అక్కడ ప్రజల గురించి కానీ ఏం పట్టించుకోవాలి. చాలామంది తెలంగాణలో కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఊరైనా కానీ చాలామంది అడిగిందంటే జగనన్న ఇప్పుడు అక్కడ ఏపీలో చాలా మటుకు ఇలా చేస్తున్నారు, మాకు కూడా అలాంటి సీఎం ఉంటే బాగుండని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు? కేసీఆర్ 2 టైమ్స్ ఇప్పుడు అయింది, ఏం చేశారని? ఏమి లేదండి, రైతులు కట్టేస్తున్నా, ఈ ప్రాజెక్టులు కట్టాను, ఆ ప్రాజెక్టులు కట్టే అన్నారు. ఏమి లేదు, బీజేపీ వాళ్ళు వచ్చారు మన హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు 25,000 ఇస్తాం మమ్మల్ని గెలిపితే అన్నారు. ఏదో ఓట్లు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆ 25,000 సంగతి ఏమైంది? ఎవరు మాట్లాడలేదు కదా, దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయలేదు కదా. ఇదే అంతే, ఎవరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన కేసీఆర్ కామెంట్ చేశాడు ఏమని, పార్టీలు పెడితే ఎవరికి ఏమీ ఉండదు, పార్టీలు పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఏం చేయలేమని చెప్పేసి అని ఆయన అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నల్గొండ దగ్గర నుంచి మెదక్ కానీ ఎక్కడే చూసుకున్నా కానీ వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి అనుభవించాలి కానీ అందరు కానీ కేడర్ కానీ మొత్తం అంతా ఉంది. ఆల్రెడీ జగన్ గారు కూడా చెప్పారు ఏమని, 2014 ఇటు ఆంధ్రప్రదేశ్గా ఇది చేస్తున్నాను, నాకు ఇది ఇచ్చారు, తర్వాత 2021 ఆ తర్వాత 2024లోనే ఏదైనా తెలంగాణ గురించి ఆలోచిస్తామని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఆలోచినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే ఇటు వచ్చిన తర్వాత ఏదైనా కానీ మా దగ్గర ఉన్న నిధులు కానీ ఏదైనా కానీ మీరు అక్కడికి తీసుకెళ్ళిపోతారు, ఈ చేస్తారని చెప్పేసి అంటారు. కాబట్టి అలా కాకోకుండా సపరేట్గా ఒకళ్ళు ఇది పెట్టి చేయడం అనేది అది మంచి పని. ఎవరేం చేసుకున్నా కానీ ఎవరు ఎందులో చేసుకున్నా కానీ మేము ముఖ్యంగా ఎల్లో మీడియాలో చాలా మటుకు న్యూస్లు వస్తున్నాయి, చాలా మటుకు ఇది చేస్తున్నారు. ఎంత మటుకు స్ప్రెడ్ చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. ఆ స్ప్రెడ్ చేసినవి కొంత మటుకు చేయగలరు. అన్నీ కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేదా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, లేదా మా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి వీలు ఉంటారు సరిగ్గా చదువుకొని ఏదైనా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆలోచిస్తే ఎవరికి మంచిగా చేస్తున్నారు ఏంటని ఆలోచిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరికైనా కానీ. రాజశేఖర రెడ్డి గారు అలా చేశారో, శర్మమ్మ గారు కూడా అలా చేస్తారని చెప్పేసి నడపగలరమ్మా, 200% నడపగలరు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు శర్మమ్మ గారేగా పాదయాత్ర చేసింది, 3,200 కిలోమీటర్ పై చీలికలు పాదయాత్ర చేశారు. ఎవరు చేశారు? ఇప్పుడు బతికించింది అప్పుడు వైఎస్ఆర్ పార్టీని బతికించింది కూడా జగన్ గారు జైలు ఉన్నప్పుడు శర్మ గారే కదా నడిపించుకొచ్చింది. ఇప్పుడు కూడా అంతే, పాదయాత్ర చేస్తేనే అక్కడ ఉన్న లోకల్ కేడర్ కానీ ఏంటి కానీ అక్కడ ఉన్న లోకల్లో ఎవరెవరికి ఏ ప్రజలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా క్లియర్గా ప్రజలందరికీ అర్థమవుతుంది. దాన్ని బట్టి అప్పుడు ఏంటి అనేది వాళ్ళు వివరించగలిగితే ప్రజలకి అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంటి. అప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు
kinda stai dagar nunchi elaga aithe cheskondelli prati okkaldi enduvalla problems vastunnayi enduvalla prajalaku oka prabhutvam nunchi prajalaku padakalni vaalla chethiki andutuniya leda ane vishayam telusukone kabatte kada anta idiga cheyagaligaru ఇప్పుడు శరణమ్మ గారు కూడా అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు నేను అది చేశా ఇది చేశా అని చెప్పేసి అన్నారు. ఆయన చేసినవి కానీ ఏదైనా కానీ పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కింద స్థాయి దగ్గర నుంచి ప్రజలందరికీ వెళ్తున్నాయా లేదా పథకాలు అందరికి అందుతున్నాయా లేదా ఏంటి అనేది వాళ్ళ మంచి కానీ చెడు కానీ ఏంటైనా కానీ తెలుసుకోగలిగితేనే కదా తెలిసేది. లేదా తెలియదు కదా పాదయాత్ర చేయకపోతే తెలియదు కదమ్మా. రాజశేఖర రెడ్డి గారు చేసే పాదయాత్ర తర్వాత రెండోసారి 2009లో అప్పుడు ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు పాదయాత్ర. చేసినా కానీ అంత పోటీ ఇవ్వలేకపోయారు కదా. అంటే ఆయన ఎలక్షన్ కోసం నెగ్గాలని చెప్పేసి ఆయన పాదయాత్ర చేశాడు అప్పుడు ఆ టైంలో. అప్పుడు ఆయన తెలియదు కదా రెండోసారి మరి రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. కింద స్థాయి నుంచి తెలుసుకొని వెళ్ళగలిగితే కదా ఎవరైనా ప్రజల కష్టాలు ఏంటైనా కానీ ప్రభుత్వం నుంచి పథకాలు వెళ్తున్నాయా లేదా ఎవరు ఎలా ఉన్నారు ఏంటి ప్రతి ఒక్క దగ్గర నుంచి అసలు గవర్నమెంట్ నుంచి ఏం వస్తున్నాయి మీకు ఏం అందుతున్నాయి కింద స్థాయి వాళ్ళు ఉద్యోగుల దగ్గర నుంచి కానీ మీకు ఎలా ఉంది ఏంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ విషయాలైనా మీకు వస్తున్నాయి రావట్లేదు అని ఆలోచించగలిగేది ఎవరైనా అంతే కదా దాని నుంచే కదమ్మా. అది ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి తెలంగాణ నల్గొండ కానీ ఇటు సైడ్ నదక్కు కానీ ఇటు వరంగల్ కానీ ఇటు సైడ్ కానీ మంచి ఇది అభిమానులు కానీ అందరు కానీ ఉన్నారు ఆరాధించే వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు ప్లస్ మొదటి నుంచి ఉన్న క్యాడర్ కానీ ఏదైనా కానీ వేరే పార్టీలోకి వీళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళైనా కానీ బాగానే ఉందమ్మా. నేను అనుకున్నాను ఇప్పుడు వెళ్ళిపోయారు అంతకుముందు జగన్ గారు పెట్టినప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళందరూ వస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు. కొండా శ్రీధర్ కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ రాజన్న తెలంగాణలో రాజన్న రాజు ఇప్పుడు ఏపీలో ఎలాగుందో తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు. ఎవరు చెప్పారమ్మా అది ఎవరు చెప్పారు అనుకున్నది ఎవరు ఏ ఛానల్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది టీవీ ఫైవ్లో వచ్చింది మహా టీవీలో వచ్చింది ఇంకెవరు చెప్పారు ఆ ఛానల్లో ఆ పత్రికలో తప్పితే మిగిలిన దాంట్లో ఎక్కడన్నా న్యూస్ స్ప్రెడ్ అయిందా సోషల్ మీడియా మైరా టీవీ ఉంది దాంట్లో వచ్చింది వాళ్ళు ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు ఏమని పెట్టారు షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేసుకుంటారా అని మీడియా పోస్ట్ పెట్టారు ఈరోజు పెట్టారు ఈరోజు ఆన్ డేట్లో ఈరోజు పెట్టారు అంటే దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా. అదే దాంట్లోనే ఒక అతను కామెంట్ చేశాడు నేను పక్క ఆర్ఎస్ఎస్ నేను పార్టీ ఏ పార్టీ సమయం ఆర్ఎస్ఎస్ అన్నది మరి అదే ఆర్ఎస్ఎస్ బీజేపీతోనే కలిసి ఉన్నది అదే ప్రధానమంత్రియే కదా మోడీ గారే కదా ఉన్నది మరి వెళ్ళి వాళ్ళనాడు సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి కదా దాన్ని తీసుకొచ్చేసి ఎక్కడో ఉన్న సీఎం గారినో లేకపోతే ఏపీ గవర్నమెంట్నో కలపడం అనేది కరెక్ట్ కాదు కదా అసలు పోస్టులు కూడా పెట్టకూడదు కదా మరి ఎందుకు పెట్టారు ఎవరు పొలిటికల్ యాంగిల్ ఇప్పుడు అక్కడ టీడీపీ లేదమ్మా ఉన్నదల్లా టీఆర్ఎస్ బీజేపీ ఈ రెండింటి మధ్యలో జరుగుతుంది ఈ రెండింటి మధ్యలో జరిగినప్పుడు మిగిలిన ఏదీ లేదు కదా పోటీ ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు తప్పితే అసలు కింది స్థాయి దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు అనేవి ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా నేరుగా ఎవరైనా గమనించారా ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ వెళ్తుందా లేదా ఎంత మటుకు వెళ్తుంది ఆరోగ్యశ్రీ దాంట్లో ఎన్ని ఎంత మటుకు ఎన్ని జబ్బులు మటుకు చేర్చారు వాళ్ళు ఎంతమటుకు ఇది చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు దాకా బయటకు వచ్చిందా ఏది రాలా తెలంగాణ మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కరోనా టెస్టులు ఇంత చేస్తున్నారు రోజుకి వచ్చేపాటికి ఒకసారి 60,000 చేశారు 70,000 చేశారు తెలంగాణలో ఎన్ని టెస్టులు చేశారండి అని ఇప్పుడు దాకా బయటకు వచ్చిందా చేయలా ఇక ఎన్ని కరోనా వాళ్ళు వచ్చినాయి ఎన్ని కరోనా వచ్చింది చెప్పినట్టు ఎన్ని టెస్టులు చేశారండి అని ఎవరైనా చెప్పారా అంటే అక్కడ జరిగే ప్రభుత్వంలో ఏ జరిగినా కానీ ఎవరికి తెలియకోకుండా నొక్కెత్తే అవ్వదు కదా సోషల్ మీడియాని ఎంత మట్టికి వాడాలి మంచి ఏదో చెడేదో దాని మట్టికి వాడాలి కానీ ప్రతిదాన్ని రాజకీయం ఒక చిన్న మాటను తీసుకొచ్చి రాజకీయం చేసి తీసుకొచ్చి ఇది చేయకూడదు కదా. అలాగే జగన్ గారు ఇప్పుడు శరణం పదవన అని చెప్పేసి ఎవరైనా చెప్పారా వాళ్ళు చెప్పారా లేకపోతే వాళ్ళ ఇంట్లో చెప్పారా వీళ్ళకి పోనీ ఆ కథలు ప్రచురించిన వాళ్ళు అయినా కానీ పలానోళ్ళు చెప్పిన పేర్లు పబ్లిక్గా వేయగలరా పబ్లిక్ వాళ్ళు వేసుకుంటారు ఇష్టం ఎల్లో మీడియా అని చెప్పేసి ఎవరినే పెట్టలేదు కదా అలాగే వేస్తారు వేసుకోమనండి ఎన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకున్నది మాత్రాన్ని ఇక్కడ ఎవరికి ఏం కాదు కదా అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.